నమస్తే. తాజా వార్తలు, పరిణామాలు, ప్రజా సమస్యలు చర్చించే ప్రజాస్వామ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇక లోక్సభ అసెంబ్లీ జమిలి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వానికి మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పటికీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కానీ అధికార టీడీపీ కానీ అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. మరి కాసేపట్లో అధికార టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తుందని చెప్పేసి ఆ పార్టీ పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పటి మధ్యాహ్నం నుంచి ఈ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నటువంటి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఇతర పొలిట్ బ్యూరో సభ్యులంతా కూడా ఇప్పటి వరకైతే కొలిక్కి వచ్చినట్లు లేదు. అభ్యర్థుల ప్రకటన అంశంపై జరుగుతున్నటువంటి కసరత్తు ఏంటో, ఎంతమంది ఎంపీ అభ్యర్థులు, ఎంతమంది అసెంబ్లీ అభ్యర్థులను ఇప్పటి వరకు ఖరారయ్యారనే అంశాలని మా రిపోర్టర్ తిలక్ అందిస్తారు. తిలక్, ఏం జరుగుతోంది? మరి కాసేపట్లో అభ్యర్థుల ప్రకటన అంటున్నారు, మరి అధికార టీడీపీ అభ్యర్థులు ఇప్పటి వరకు ఎంతమంది ఖరారయ్యారు, వాళ్ళ జాబితా ఎప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది? తిలక్. సునీల్, ఈరోజు సాయంత్రం 7:15 అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తారు అని చెప్పేసి ఒక లీక్ వచ్చింది. అయితే 7:15 ముహూర్తం అని చెప్పేసి చెప్పడం, పార్టీ వర్గాలు చెప్పడం జరిగాయి. అయితే ఈరోజు మరికొంత సందిగ్ధం పడింది. ఎందుకంటే ఈరోజు తిది అష్టమి, అష్టమి అంటే కష్టాలు అనే ఆలోచనతోటి కొంతమంది చెప్పడంతో అది కొంచెం అష్టమి గడియలు దాటిన తర్వాత, అంటే 10:30 వరకు ఈరోజు అష్టమి గడియలు ఉన్నాయి, ఆ 10:30 దాటిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు 110 నుంచి 130 స్థానాల వరకు కూడా అసెంబ్లీకి అభ్యర్థులను ఖరారు చేసి ఇప్పటికే ఖరారైంది. వారికి అందరికీ కూడా మీరు వెళ్ళి నియోజకవర్గాల్లో పనిచేసుకోండి అని వారికి ఆదేశం, చంద్రబాబు ఆదేశాలు చెప్పడం ఇవ్వడం జరిగింది. అయితే అధికారికంగా మాత్రం ఈ స్థానాలను ప్రకటన లేదు. అయితే ఇప్పటి వరకు కూడా 120 నుంచి 130 స్థానాల్లో ఏకాభిప్రాయం, అంటే ఆల్మోస్ట్ అందరికీ సిట్టింగ్ అభ్యర్థులకే ఈ 130 స్థానాలకు సంబంధించి సిట్టింగ్ అభ్యర్థులకే ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా పెండింగ్లో ఉన్న స్థానాలు దాదాపు జిల్లాల్లో 2-3 స్థానాలు. చెప్పండి. ఇప్పుడు టీడీపీకి గత ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి 23 మంది అభ్యర్థున్నారు. మొత్తం అంతా చూస్తే 125కు పైగా టీడీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 125, మీరు చెప్తున్నటువంటి 110 నుంచి 130 సీట్లు అంటే ఈ సిట్టింగ్ సీట్లేనా? అంటే ఈ ప్రస్తుతం 130 స్థానాలకు సంబంధించి సిట్టింగ్ అభ్యర్థుల్లో ఎటువంటి అన్ని సర్వేల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేని, పార్టీకి నష్టం కానీ గెలుపు దిశగా వెళ్ళే అభ్యర్థుల్నే ఇప్పటివరకు ఖరారు చేశారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో కొన్ని ఇబ్బందులుండి 2 వర్గాలుండి, ఈ సిట్టింగ్ అభ్యర్థి మాకొద్దు, సిట్టింగ్ అభ్యర్థిని మార్చండి, ఇక్కడ సిట్టింగ్ అభ్యర్థి చేసిన వాటి వల్ల పార్టీ కార్యక్రమాలు, పార్టీకి కొంచెం నష్టం చేసే కార్యక్రమాలు చేయడం వల్ల ఆ అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోతాడు అని నివేదికలు రావడం, ఇక్కడికి వచ్చి అటు సమన్వయ కమిటీ సమావేశాల్లో కానీ ఇటు ఇక్కడ ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద కానీ చేస్తున్న ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని నివేదికల ఆధారంగా, ఇంటెలిజెన్స్ నివేదికలు, సర్వేల నివేదికలు ఆధారంగా వాళ్ళని మార్చటం, అంటే ఇప్పటికిప్పుడు చంద్రబాబు వాళ్ళందరినీ కూడా ఎవరిని, సిట్టింగ్ అభ్యర్థులను ఎవరిని మార్చాలని ఆయన భావించకపోయినప్పటికీ కూడా ఈ నివేదికలు వారి ముందు పెట్టి మీరు పోటీ, మీకు అభ్యర్థిత్వాన్ని ఇవ్వలేకపోతున్నాము, మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేకపోతున్నాము, కాబట్టి మీరు కానీ మీ కుటుంబ సభ్యుల్లో కుటుంబంలో ఎవరో ఉన్న సభ్యులు కానీ పేరు చెప్పండి అని వారికి సూచించడం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా వైసీపీ నుంచి వలస వచ్చిన, ఫిరాయించి వచ్చిన వాళ్ళని కూడా పిలిచి ఈ విధమైన కసరత్తు చంద్రబాబు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా ఉన్న వారిని కూడా కొంతమంది వారిపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వేరే నియోజకవర్గాలకు మార్చడం, అంటే మంత్రి ఇప్పటి వరకు మా జవహర్, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి జవహర్ని, జవహర్ కొవ్వూరు నియోజకవర్గంలో ఆయనకి పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జవహర్కి ఇక్కడ సీటు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ వ్యతిరేకత రావడంతో ఒక మంత్రిని సీటు ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి, పార్టీ నష్టపోతుంది అని చెప్పేసి అధిష్టానం భావించి ఆయనకి సొంత జిల్లా కృష్ణా జిల్లాలో సొంత నియోజకవర్గానికి ఆయన్ని మార్చాలని చెప్పేసి చంద్రబాబు నిర్ణయించారు. ఎస్, తిలక్, మీరు చెప్తున్నట్టుగా మంత్రి కేఎస్ జవహర్ కొవ్వూరు నుంచి కాకుండా మరో చోటు నుంచి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చంద్రబాబు చేస్తున్నట్టున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు నుంచి అంటున్నారు. మరి ఇప్పుడు కొవ్వూరుకేమో విశాఖపట్నం జిల్లాలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనితని తీసుకొస్తా అంటున్నారు. ఇలాంటి మార్పుల చేర్పుల వల్ల ఇప్పటికే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. మాకు
కొవ్వూరులో జవహర్ వద్దని చెప్పేసి వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. పార్టీ అట్లాగే స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా సత్తెనపల్లికి ఇస్తే సత్తెనపల్లి స్పీకర్ వద్దు అని చెప్పేసి అక్కడ కూడా కొంత నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇప్పుడే కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. ఇంకొకటి గుంటూరు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అటు ఇటుగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈ అసంతృప్తిలోనే ఏ విధంగా ఓవర్కమ్ అవుతారు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరినీ బుజ్జగిస్తున్నారా, ఈ క్రైసిస్ను ఏ విధంగా చేయబోతున్నారు, ట్రబుల్ షూటింగ్ ఏ విధంగా చేయబోతున్నారు చంద్రబాబు గారు? తిలక్, అయితే రాయపాటి సాంబశివరావు విషయంలో ఈ రోజు నుంచి కూడా హైడ్రామా జరిగింది. ఆయన రేపు జగన్ని కలుస్తారు. రాయపాటి అసంతృప్తితో ఉన్నారు, రాయపాటికి సీటు లేదు అని నిరాకరించడంతో అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో అధిష్టానం అంటే పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. ఇప్పటికే దూతలు సుజనా చౌదరి లాంటి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పార్టీ సీనియర్ నేతలను అక్కడికి పంపించడం జరిగింది. అయితే రాయపాటి కొద్దిగా మెత్తబడినట్టుంది. రాయపాటిని నరసరావుపేట ఎంపీ స్థానానికి ఖరారు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే రాయబాటి గనక పార్టీ వీడితే ఆ ప్రభావం 3-4 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండటంతో పాటు వివిధ రకాల పదవులు అనుభవించి ప్రజల్లో మంచి సత్సంబంధాలు ఉండటం, ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయనకు క్యాడర్ ఉంది. దాదాపు 2-3 వేల ఓట్లకు పైగా ఆయన ప్రభావితం చేయగల సత్తా ఉన్న నాయకుడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలే ఒప్పుకుంటున్న నేపథ్యంలో రాయపాటి గనక పార్టీ వీడితే పార్టీకి నష్టం కలుగుతుంది అని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టి పార్టీ సీనియర్ నేతలను ఆయన రాయబారాలకు పంపి కొంత సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా రాయపాటి పార్టీలో ఉండేందుకే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక కోడెల శివప్రసాదరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు విషయానికి వచ్చేటప్పటికి నరసరావుపేట అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు తనకు కావాలి, ఒకటి తనకి, రెండవది తన కుమారుడికి కావాలి అని చెప్పేసి కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం అధిష్టానం మీద ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మీకు ఒకటే సీటు కేటాయిస్తాము, రెండో సీటు కేటాయించేది లేదు అని చెప్పి చెప్పడం, దానికి తోడు కోడెల శివప్రసాదరావుని నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేయమంటంతో ఆయన గత 2 రోజులుగా కొంచెం అలక వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు సత్తెనపల్లి సిట్టింగ్ స్థానం, నేను సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తాను, సత్తెనపల్లి సీటు నాదే, ఈ నెల 22వ తేదీన నామినేషన్లు దాఖలు చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన ఈరోజు తాజాగా తన ప్రచారాన్ని కూడా సత్తెనపల్లిలో ప్రారంభించారు. అయితే సత్తెనపల్లి నుంచి కోడెల తప్ప ఎవరికిచ్చినా మేము పార్టీ నుంచి గెలిపించి తీసుకువస్తాం, కోడెలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సీటు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున సత్తెనపల్లి నియోజకవర్గంలో అసమ్మతి వర్గం అంటే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అందరూ కూడా రోడ్డెక్కి ర్యాలీలు నిర్వహించడం, క్యాండిల్ ర్యాలీలు నిర్వహించడం చేయడం జరిగింది. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మూతపడి ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూడా నిన్న సాయంత్రం తాళం తీసి తలుపులు తీసి అక్కడికి వెళ్ళి కూర్చుని సీనియర్లందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. కోడెల వద్దు, మాకు పార్టీ వద్దు, ఏ అభ్యర్థిని ఇచ్చినా కానీ మేము నెగ్గిస్టుకు తీసుకొస్తామని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా పార్టీ సీనియర్ నేత కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకంత ఒత్తిడికి తలొగ్గినప్పటికీ కూడా కోడెలనే ఖరారు చేయడం జరిగింది. అయితే సత్తెనపల్లిలో మాత్రం కోడెలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అసమ్మతి ఉందని మనం చెప్పుకోవచ్చు. అనిల్, స్పీకర్ లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లకు సంబంధించి ఈ విధంగా గ్రూప్ రాజకీయాలు అసమ్మతి ఉన్నట్టయితే మిగతా చాలా చోట్ల కూడా కనిపించకుండా గ్రూప్ రాజకీయాలు అసమ్మతి టీడీపీని కుదిపేస్తున్నాయని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. మరి ఈ మొత్తం గ్రూప్ రాజకీయాలను అసమ్మతిని రూపుమాపేందుకు చంద్రబాబుకు ముందున్నటువంటి ప్రయత్నాలు ఏం చేస్తున్నారు, చంద్రబాబు ముందు ఆప్షన్స్ ఏంటి? ఖచ్చితంగా సునీల్, ఈ విషయాన్ని చంద్రబాబు కూడా గుర్తించారు. చంద్రబాబు కూడా గుర్తించి ఇప్పటికే గత నుంచి కూడా ఆయనకు అందుతున్న నివేదికల ఆధారంగా దాదాపు 30-40 నియోజకవర్గాల్లో ఈ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, అసంతృప్తులు ఉన్నారు. ఈ ప్రజలకి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంత ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం కూడా పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చితే ఇప్పటి వరకు అభివృద్ధి నినాదంతో వెళ్ళిన చంద్రబాబుకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో చంద్రబాబు గత కొంతకాలంగా అంటే ఒక 10-15 రోజులుగా ఆయన ప్రతి సందర్భంలోనూ కూడా అభివృద్ధిని చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటు వేయండి, స్థానిక శాసనసభ్యుడిని చూసి కాదు నన్ను చూసి ఓటేయండి, పార్టీ ఈసారి
గెలవటం చారిత్రక అవసరం, రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే పార్టీ గెలిచి తీరాలి అని చెప్పేసి ఆయన సభల్లో చెప్పడం జరుగుతోంది. అది ఈ క్రైసిస్ని చంద్రబాబు ముందే గుర్తించి స్థానిక శాసనసభ్యుడిని కాదు, మీ అభ్యర్థిని చూసి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటే, రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే తనను చూసి ఓటు వేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది సునీల్. ఎస్ ఎస్ తిలక్, మరి ఈ రకంగా సిట్టింగ్ అంటే గతంలో పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా 30-40 సెగ్మెంట్లో మార్పులు చేర్పులు అంటున్నారు, సిట్టింగ్లో కూడా మార్పులు అంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది? ఇందుకోసమే లేట్ అవుతుందా అభ్యర్థుల ప్రకటన? మరి ఏడు బావుకు అనేటువంటి ముహూర్తము మరి రాత్రి అయినా ఈ రాత్రి అయినా వెలువడే అవకాశం ఉందా? లేదు ఈ గ్రూప్ రాజకీయాలు అసమ్మతులు అన్నింటినీ కూడా సరి చేసుకున్న తర్వాతనే జాబితా వచ్చే అవకాశం ఉందా? ఫైనల్గా చెప్పండి తిలక్. అంటే చంద్రబాబుకి కొద్దిగా క్లిష్టతరంగా తలనొప్పులుగా మారుతున్నవి దాదాపు ఒక 20 నుంచి 25 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆ 25 స్థానాల్లో కూడా ఒక సమన్వయ కమిటీలు వేసి వారిని సమన్వయపరుచుకునేందుకు, వాళ్ళు అసంతృప్తిని చల్లార్చేందుకు సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నేతలతో ఒక సమన్వయ కమిటీ వేసి అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నారు. వాళ్ళు ఒక నివేదిక తయారు చేసి నియోజకవర్గంలో ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళందరినీ పిలిపించుకుని వారితో మాట్లాడి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగించి పార్టీ పరంగా కూడా వాళ్ళకి స్పష్టమైన హామీ ఇస్తూ వారితోనే ఒక పేరు ఒప్పించి అలాగే ఎప్పటికల్లా ఈ కసరత్ అంతా కొలికొచ్చి ఎప్పుడు జాబితా 110 అయితే పూర్తి స్థాయి జాబితా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ప్రకటించకపోవచ్చు. 120 నుంచి 130 స్థానాలు, 130 నుంచి 140 స్థానాలు మాత్రం ఖచ్చితంగా ఈరోజు 10 గంటల తర్వాత ఎంత రాత్రి లేట్ అయినా, అంటే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా లేట్ నైట్ ప్రకటించడమే ఎక్కువ ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా 7:15 అంటే ఇదంతా కూడా ఒక సాంప్రదాయం మారిందేమోనని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఇప్పటికీ కూడా లేట్ నైటే ఈసారి ఈరోజు దాదాపు రాత్రిలోనే ప్రకటించే, అర్ధరాత్రి దాటిన తర్వాతే ప్రకటించే అవకాశం ఉంది సునీల్. ఎస్ థ్యాంక్ యూ తిలక్. ఎస్ డానీ గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, మీరు చాలా చూసుంటారు చంద్రబాబు నాయుడు రాజకీయాలని, ఎన్నిసార్లు ఎలక్షన్ ఫేస్ చేసింది, మీరు కూడా కవర్ చేసింటారు కదా, ఏ విధంగా చూడాలి? ఇప్పుడు కొంత ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అధికార టీడీపీ. డానీ గారు ఏం చెప్తారు? టీడీపీలో జనం ఎప్పుడూ ఒక ఇబ్బంది ఉంటుందండి ఎన్నికలకు ముందు. గతంలో కూడా 2004లో కూడా మనం చూసాం తెల్లారగట్ల పంపడం, అసలు ఒక కొన్ని గంటల్లో ఉండగా హెలికాప్టర్లో బీఫామ్ ఇచ్చి పంపించే సందర్భాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే కొత్తగా ఈసారి చూసింది ఏమిటంటే, నేను చూస్తున్నది అభ్యర్థిని మార్చమని చాలా చోట్ల గొడవ చేస్తున్నారు. స్పీకర్ వ్యతిరేకంగా చేస్తున్నారు అర్థం కాలేదు, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ స్పీకర్ పెద్దగా ఏముండదు, మంచి చెడ ఎక్కువగా. మినిస్టర్ అంటే కాస్త వ్యతిరేకత రావచ్చు, ఇంకో ఎమ్మెల్యేడి వ్యతిరేకత రావచ్చు, కానీ కోడేల మీద ఆ ఏరియాలో సత్తెనపల్లిలో ఇబ్బంది రావడం అనేది కొద్దిగా కొత్తగా అనిపిస్తున్నది. ఇది పైగా రెండోది 4.5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు అయిపోయినాయి కాబట్టి, 5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకుమెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది. నేను చెప్పడం ఏముంది, వాళ్ళ ఎంపీఏ జేసీ సుధాకర్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు దాదాపుగా 30-35 మందిని మారిస్తే కానీ మళ్ళీ రీఎలక్ట్ కావడం, మళ్ళీ పవర్లోకి రావడం సాధ్యం కాదని బ్లంట్గా అని చెప్పున్నాడు. అను ఆంటీగాడు చెప్పున్నాడు. అది ఇవాళ 130 అంటున్నారు. దాదాపు వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇది టికెట్లు ఇస్తారా, సిట్టింగ్స్ అందరికీ టికెట్లు ఇస్తారా ఇవాళ అనేది ఒక డౌట్. అది 2-3 మార్చినట్టు చెప్తున్నారు, కానీ అది కూడా మనకి చర్చ మనం జాబితా వస్తే కానీ చెప్పలేదు కూడా, లీక్లు వస్తున్నాయి. ఇప్పుడు జవహర్ గారిని మార్చడం అనేది అక్కడ గొడవ జరుగుతున్నది. స్థానికులు వద్దని అక్కడ ఇంకా విచిత్రం. సరే స్థానికుడు కానివ్వండి వద్దు అన్నప్పుడు ఇంకో ప్రాంతం నుండి ఇంకో ఆమె తీసుకొస్తున్నారు అక్కడికి. ఇది చాలా విచిత్రంగా ఉంది. అది లోకల్ పీపుల్ ఆస్పిరెంట్స్ ఏమంటారంటే, జనరల్గా ఇతర నియోజకవర్గం నుండి ఇతర జిల్లా నుండి ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి వాడని చట్ట ప్రకారం సాధ్యమవుద్ది. వలస నేతలు వద్దు, స్థానిక నేతలకే టికెట్ అంటారు. కానీ విశాఖ నుండి తీసుకొస్తున్నారు విన్నాం మళ్ళాను, సేమ్ ప్రాబ్లం రైజ్ అవుద్దిగా అప్పుడైతే. అంటే స్థానికులు లేరు అక్కడ, కొవ్వూరులో అడుగుతున్నాడు వాళ్ళు లేరా అని చెప్పి. ఇప్పుడు జవహర్ని ఇప్పుడు తిరువురు పంపిణీ కూడా కొత్త సమస్య వస్తుంది అక్కడ. అక్కడ కూడా లోకల్గా ఒక చర్చ మొదలవుద్ది. అంత ఈజీ ఎక్సర్సైజ్ కాదు ఇది. రెండోది ఏమిటంటే, చాలా ఆశ్చర్యకరమైంది రాయపాటి సాంబశ్రావు గారు. లాస్ట్ టైం ఆయన టీడీపీ కాంగ్రెస్ టీడీపీకి వచ్చారు. పైగా రాయపాటి సాంబశ్రావు గారు అనేది ఒక వ్యక్తి కాదు, గుంటూరు జిల్లా అదొక వ్యవస్థ.
ఆయనతో మంది మార్పులు అంతా ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు, మాణిక్య వరప్రసాద్ లాంటి వాళ్ళు మొత్తం అంతా కలిపి అదొక పెద్ద వ్యవహారం అది. ఆయన ఒక్కరిని తప్పించడం అనేది ఆయన అలగడం అంటే ఈ నలుగురు ఐదుగురు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు అలిగినట్టే లెక్క. ఆయన టీం అంతా డిస్టర్బ్ అయ్యే టీం కదా అది. అది అలాగే వస్తుంటుంది, అలాగే పోతుంటుంది. పైగా ఆయనకున్నటువంటి పట్టు చాలా పెద్దది. పెద్ద ఊరిపాడు బేస్ అయినప్పటికీ కూడా వాళ్ళది మిగతా ప్రాంతం గుంటూరుతో సహా వాళ్ళకి హవా వాళ్ళకి ప్రభావం ఒక 30 ఏళ్ళుగా వాళ్ళు దాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. అది ఆయన అలగడం అనేది అలిగారు అని తెలియగానే అక్కడ ఆపి వెంటనే వైసీపీ వాళ్ళని కాంటాక్ట్ చేశారని కూడా మన వార్తలు వింటున్నాం. వెంటనే వైసీపీ పెద్దలు వింటున్నారు. ఈ డిస్టర్బెన్స్లో అధికార టీడీపీని ఎన్నికల ముంగిట మరి ఏ విధంగా ప్రభావితం చేస్తే గెలుపుటం ప్రభావితం చేయమంటారు? అయితే చిన్న చిన్న కాదు, చాలా స్టాల్ వర్డ్స్ ఆ పార్టీలో. ఎస్ చెప్పింది జేసీ దివాళి కూడా చేతి ఆయన కూడా అది కూడా వ్యవస్థ రాజకీయ దిగ్గజాలు దిగ్గజాలు చాలా ఎలక్షన్స్ చేసినటువంటి కాంగ్రెస్ లో ఆరితేలినటువంటి రాజకీయాలు ఆరితేలినటువంటి వాళ్ళు వాళ్ళు పైగా కేవలం ఒక నియోజకవర్గం కాకుండా ఆ జిల్లాలో చాలా ప్రభావం ఎగిలినటువంటి ఫిగర్స్ ఇవన్నీ కూడా. ఎస్ కోడెలు కానీ రాయపడి సాంబశ్వరరావు కానీ జేసీ దివాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కదులుతున్నారు, బయటికి పోవాలనుకుంటున్నారు. దాని వద్దంటున్నారు అని చాలా సీరియస్ మ్యాటర్. మనకు కృష్ణా గుంటూరు జిల్లా లోపల రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మరి మిగిలిన ఎంపీ సీట్ల విషయానికి ప్రత్యేకించి మనం ఇవాళ ఎంపీ సీట్ల గురించి చర్చిద్దాం. ఎంపీ సీట్ల విషయం లోపల టీడీపీ కసరత్తు ఎంతమేరకు కొలికొచ్చింది, ఏం జరుగుతుంది అనే వివరాలన్నింటి కూడా అందించేందుకు మా రిపోర్టర్ గాలిబ్ అందుబాటులో ఉన్నారు. గాలిబ్, ఏంటి పరిస్థితి? విజయవాడకైతే టీడీపీ ఎంపీ కేసీ నాని కన్ఫర్మ్ అయినట్టున్నారు, అట్లాగే ఇప్పుడు మరి గుంటూరుకి గల్లా జైదు కూడా కన్ఫర్మ్ అయినట్టున్నారు. నరసరావుపేట విషయంలోనే కొంత ఏదో తేడా ఉన్నట్టుంది, రాయపాటి పేరు కాకుండా మార్పు అనేటువంటిది ఏదో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతోంది టీడీపీలో ఎంపీ ప్రత్యేకించి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పైన? రాజధాని అమరావతిలోనే కృష్ణా గుంటూరు జిల్లా కీలకం కాబోతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 5 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే గుంటూరు చూసినట్టయితే గుంటూరు పార్లమెంట్ కి వచ్చి మరోసారి గల్లా చేదుకి టీడీపీ అధినేత అవకాశం కల్పించబోతున్నారు. అయితే ఇంకా నర్సాపట్న పార్లమెంట్ విషయం చూసినట్టయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొన్ని నాటకమైన పరిణామాలు టీడీపీలో కొనసాగాయి. ఉదయం నుంచి కూడా నర్సాపేట ఎంపీగా పోటీకి ఆసక్తి చూసిన రాయపాటి సాంబశివరావు మరోసారి అతను పూర్తిగా అలకపోయినారు. వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు, తనకు పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దాంతోపాటు తన కొడుకు కూడా చంద్రపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానాల నుంచి కూడా అవకాశం కల్పించబోవట్లేదు అంటూ కూడా ఆయన సాయంత్రం వరకు అలకపోయినారు. ఈ రోజు సాయంత్రం అధిష్టానం నుంచి ఆలపాటి రాజాతో పాటు కొంతమంది టీడీపీకి సంబంధించిన నేతలు ఆయనతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా మనకు అందిన సమాచారం ప్రకారం మాత్రం నర్సరావుపేట నుంచి ఖచ్చితంగా రాయపాటి సాంబశివరావుకి మరోసారి అవకాశం కల్పించినట్లుగా అధిష్టానం నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే కొంతవరకు ఆయన తన అలకను పక్కన పెట్టినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక మరో నియోజకవర్గం చూసినట్టే గుంటూరులోని గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ గతంలో మాల్యాద్రి టీడీపీ నుంచి ఇక్కడ ఆయన పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి మరోసారి అతనికి అవకాశం కల్పిస్తారని కూడా కొంత సమాచారం ఉన్నా సరే ఇప్పటివరకు అధిష్టానం దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసినట్టే ఇప్పటి వరకు గుంటూరులో ఉన్న 3 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గుంటూరు, అట్లాగే నర్సరావుపేట, బాపట్ల, ఈ 3 కాన్స్టిట్యూన్సీలు చూసినట్టే నర్సరావుపేట వరకే ఇప్పటివరకు ఫైనలైజ్ చేసింది. లావు కృష్ణదేవరాయలు అంటే విజ్ఞాన సంస్థల ఎండీగా ఉన్న లావూరు కృష్ణదేవరాయలు వరకు కూడా ఇప్పటి వరకు ఫైనల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా గుంటూరు చూసినట్టయితే గుంటూరులోని ఇటీవల వైసీపీలో జాయిన్ అయిన టీడీపీ నుంచి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసినట్టుగా ఒక సమాచారం ఉంటుంది తప్ప ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే గల్లాజీవిని తీటిగా ఎదుర్కొనేందుకు మోదుగులే సరైన వాడు అనేది కూడా ప్రస్తుతం అధిష్టానం భావిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మోదుగుల గతంలో ఎంపీగా నర్సరావుపేటగా పోటీ చేశారు, అనంతరం గుంటూరు ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో కాకుండా మోదుగులకి అట్లాగే ఎంపీ అయిన ప్రస్తుతం ఎంపీ అయిన గల్లాజీవి చూసినట్టే ఎంపీగా మోదుగుల ప్రస్తుతం స్థానికులుగా ఉండబోతున్నారు. గల్లాజీలో ఇతర చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చారు. దీంతో ఖచ్చితంగా సామాజిక ఈక్వేషన్స్ లో కూడా మోదుగులు చాలా అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం వైసీపీ నుంచి వర్గాల నుంచి మనకు తెలుస్తుంది. అయితే మోదుగులు మాత్రం పూర్తి ఆసక్తి మాత్రం నర్సరావుపేట నుంచి చూపుతున్నారు. అయితే ఇప్పటికే నర్సరావుపేటలో కృష్ణదేవరాయలకు సంబంధించి కూడా గాలిబ్ మీరు చెప్తున్నట్టుగా గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నరసరావుపేట నుంచి కృష్ణదేవరాయ, మరి విజయవాడ పొట్టూరి వరప్రసాద్ ఉంటారా, దాసరి జయరామేష్ ఉంటారా, ఒకవేళ క్లారిటీ ఏమైనా వచ్చిందా, మచిలీపట్నం పరిస్థితి ఏంటి?
విజయవాడ చూసినట్టయితే టీడీపీ నుంచి కేసీఆర్ అని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ నెలవేరులో తారీఖు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త జై రమేష్ పేరు ప్రస్తుతం అది నిన్నటి వరకు కూడా తెర మీదకు వచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మూడు సర్వేల్లో కూడా అతనికి అనుకూల పరిణామాలు చోటు చేసుకునేందుకు తెలిసింది. పూర్తి క్లారిటీతోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పీవీకి కబురు పంపారు. పీవీకి ప్రస్తుతం కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంట్ సెక్షన్ లోని పూర్తిగా ప్రజాదరణ ఉందని కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలిసింది. నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఆయన విజయవాడ చేరుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పార్టీకి సంబంధించిన అన్ని విభాగాలతో కూడా ఆయన సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా పీవీపీ మాత్రం కేసీఆర్ నాయకి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే రెండు సామాజిక వర్గాలు ఒకటే కావడంతో దాంతోపాటు ఇటు విజయవాడకి సంబంధించి కూడా కొంత అభివృద్ది కార్యక్రమాల్లోని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పీవీపీ చేశారు. నేపథ్యంలో ఖచ్చితంగా పీవీపీ పోటీ ఇవ్వబోతున్నట్లుగా వైఎస్ఆర్ వర్గాల నుంచి తెలుస్తుంది. ఇక మచిలీపట్నం చూసినట్టయితే మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే కొనకల నారాయణ కూడా మరోసారి అవకాశం ఇస్తున్నా అని చెప్పినా సరే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన వంగవేటి రాధా మచిలీపట్నం నుంచి పోటీ చేపిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా అధిష్టానం ఒక ఆలోచన చేస్తుంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే బాలశౌరి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే మచిలీపట్నం సమన్వయ కొత్తగా ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో కొంత వర్క్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక టీడీపీ ఒకటే ఒక సస్పెన్స్ గా ఉంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణకి ఇస్తారా లేకపోతే వంగవేటి రాధా ఇస్తారా అనేది కూడా చంద్రబాబు వద్ద ప్రస్తుతం చర్చ జరుగుతున్నా ఉంటుంది. మరో క్లారిటీ ఉందా గాలిబ్? బాపట్ల మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఇటీవల జరిగిన గుంటూరు జిల్లా బాపట్లకు సంబంధించిన నేతలతో ఒక సమావేశంలో చంద్రబాబు మాల్యాతని మరోసారి రంగంలో చూస్తూ ఉన్నా సరే సర్వేల ప్రకారం అని అనుకూలంగా లేదని కూడా వైఎస్ఆర్సీపీ వచ్చే సురేష్ ప్రస్తుతం ఉన్నారు. సురేష్ అతను ప్రస్తుతం సమన్వయకర్తగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం అతన్నే దింపాలా లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి కూడా కొత్త వాళ్ళు ఎవరైనా పార్టీలోకి వస్తే వాళ్ళని రంగంలోకి దింపాలనే ఆలోచన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రెండు పార్టీలు టీడీపీ అట్లే వైసీపీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు బాపట్ల కాంగ్రెస్కి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఒక పక్క గుంటూరు జిల్లా మరో పక్క ప్రకాశం జిల్లాకు సంబంధించిన కాన్స్టిట్యూన్సీలు రెండు కూడా శాసనసభ కాన్స్టిట్యూన్సీలు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు జిల్లాలకు సంబంధించి కూడా రాజకీయ సమీకరణాలు ఆర్థిక సమీకరణాలు దాంతోపాటు ఓట్ల శాతం అంటే ప్రధానంగా బాపట్ల కాన్స్టిట్యూన్సీ చూసినట్టయితే ఖచ్చితంగా ఆ సెగ్మెంట్ లో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఖచ్చితంగా ఇందులో ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థి మాత్రం గాలిబ్ చివరిగా చెప్పండి ఈ ఐదు లోక్సభ స్థానాలు కాకుండా పూర్తిగా చెప్పండి ఐదు లోక్సభ స్థానాలు విజయవాడ మచిలీపట్నం గుంటూరు నరసరావుపేట బాపట్ల ఈ ఐదు లోక్సభ స్థానాల్లో బట జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? జనసేన అభ్యర్థులు ఎవరైనా ఖరారయ్యారా? అంటే మనకున్న సమాచారం ప్రకారం మాత్రం ఈ ఐదు కాన్స్టిట్యూన్సీలు మాత్రం ఇప్పటి వరకు జనసేనకు సంబంధించి ఎటువంటి అభ్యర్థి కలలేదు. అయితే తోట చంద్రశేఖర్ ని గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు అని చెప్పినా సరే రాత్రి జనసేన ప్రకటించిన తొలి జాబితాలో ఆయనకి గుంటూరు వెస్ట్ నుంచి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ సమీకరణ నేపథ్యంలోనే జనసేనకి ఇటు వరకు ఎటువంటి అభ్యర్థిని కలాల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం గుంటూరు జిల్లాలోనే ఒక క్లారిటీ వచ్చింది. గుంటూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మస్తంగలి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక నర్సరావుపేట నుంచి మల్లికార్జునరావు పోటీ చేపస్తున్నట్లు మనకు తెలిసింది. గుంటూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న మల్లికార్జునరావు ఇక బాపట్ల నుంచి జేడీసీల నుంచి రంగంలో దిగుతున్నట్లుగా మనకి ఒక సమాచారం అందినా సరే దీనిపై క్లారిటీ రెండు మూడు రోజులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ గాలిబ్. ఎస్ డాని గారు ఏం చెప్తారు ఈ ఐదు లోక్సభ స్థానాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి విజయవాడ గుంటూరు అనేది పొలిటికల్ గా సెటర్ గా ఉండేటువంటి ఒక ట్రాజడీ నాకు అనిపించింది అండి దీంట్లో. యాక్చువల్గా గళ్ళా జయదేవ్ గారు లాస్ట్ టైం చాలా బాగా పెర్ఫామ్ చేసినాడు ఎంపీ పార్లమెంట్ యాజ్ ఎ పార్లమెంటేరియన్ గా ఈస్ ద బెస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి గెయిన్ చేశారు ఆయన. మళ్ళీ స్థానికుడు గాంధీ కాదంటే అంటే పార్లమెంటేరియన్లే మరి తక్కువ. మన చాలామంది ఎంపీలు శాసన పార్లమెంట్లో మాట్లాడలేరండి. లాంగెస్ట్ ప్రాబ్లం, అనేక ప్రాబ్లమ్స్, నాలెడ్జ్ ప్రాబ్లం. గడ జయదేవ్ గారు చాలా బలమైన క్యాండిడేట్ టీడీపీకి నాకు సంబంధించి. అలాగే కేసీఆర్ నాన్నగారు కూడా చాలా వర్క్ చేస్తున్నారు. మే నాట్ బీ గుడ్ స్పీకర్ ఎట్ పార్లమెంట్ అని ఒక రెండు సందర్భాలు ఆయన కూడా వెలుగులోకి వచ్చారు మోడీ మీద నేరుగా కామెంట్లు అవి చేసి. ఆయన చాలా వర్క్ చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు. కేసీఆర్ నాని గ్రౌండ్ వర్క్ చాలా వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయినాయి. వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇప్పుడు రాయపాటికి కూడా కన్ఫర్మ్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ మచిలీపట్నం దగ్గరికి వచ్చేసరికి రెండుసార్లు గెలిచినటువంటి కొనకల నారాయణకు ఇవ్వాలా
మూడోసారి, లేదంటే వంగవీటి రాధాకి ఇవ్వాలా? నేను రాధ చేర్చుకోవడం ద్వారా ఇప్పుడు రాధాకి ఇవ్వాల్సిన అవసరం వస్తుందేమో, ఒక అబ్లిగేషన్ వస్తుందేమో. ఇక్కడ ఒక క్యాస్ట్కి ఇచ్చినప్పుడు అక్కడ వేరే క్యాస్ట్కి ఇవ్వడం అనివార్యం అయిపోద్ది. రెండు సేమ్ క్యాస్ట్కి ఇవ్వడం కుదరదు. మీది నానిగారికైనా విజయవాడ పార్లమెంటరీకి ఎలాగైనా సరే ముగ్గురు ఎవరి పోటీలో పేరు వినపడతాం, పేర్లన్నీ కూడా కమ్మ సమాజ వర్గానికి చెందినటువంటి వాళ్ళే. నానిగారు కానీ, పీవీపీ గారు కానీ, లేదా దాసరి జయరమేష్ కానీ, ఈ ముగ్గురు కూడాను ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సహజంగానే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఇవ్వాల్సి ఉంటుంది. మచిలీపట్నం మరి బాలశౌరి గారు అదే కాపు సామాజిక వర్గం అనుకుంటా? అవునండి, వారు కూడా ఎంపిక చేశారు 2009లో. చేశారు ఒకసారి, ఇంత ముందు రిప్రజెంట్ చేశారు వాళ్ళు. అదో ఆయన అయితే అలా వస్తున్నది. ఇక ఇక్కడ ఒకటి ఇస్తే, అక్కడ కృష్ణా జిల్లా కాబట్టి ఆ రెండు సామాజిక వర్గాలు దాన్ని తీసుకుంటే రంగా అదే వంగవీటి రాధాన్ని కన్ఫర్మ్ చేసినట్టేనా చెప్పాలి ఇంకా. ఎస్, అది అది వచ్చిందో లేదు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకేసారి ఎంపీ అనేది ఉంది ఇబ్బందినేమో టీడీపీకి. ఐ డోంట్ థింక్ ఎస్ ఐదు నియోజకవర్గాల లోపల జేడీసీలోనే కాంగ్రెస్ తీసుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ అనేటువంటిది ఇంకా చర్చించుకునేటువంటి పరిస్థితి ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి జాతీయ పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ బీజేపీలో నామమాత్రంగానే పోటీ అనేటువంటిది వస్తుంది కదా. అవునండి, జనసేన కూడా అలాగే తయారైనడు, కానీ రెండు మూడు జిల్లాలు తప్ప మిగతా చోట్ల పెద్ద ఇంపాక్ట్ లేదు. ముఖ్యంగా ఎంపీ ఏరియాలో జనసేన చాలా బలహీనంగానే ఉంటుంది అనుకుంటా. ఎస్, ఎమ్మెల్యే సీట్లు ఎస్, 2009లో కూడా ప్రజారాజ్యం పార్టీ ఒక్క విశాఖలో అనుకుంటా గట్టి పోటీ ఇచ్చి సెకండ్ ప్లేస్లో నిలిచింది. మిగతా ఎక్కడ కూడా లేదండి, వీళ్ళెవరికి పార్లమెంట్ స్టేచర్ రాలేదు. ఎస్, జనసేన కూడా ఇంతవరకు ఇటీవల ప్రచారంలో వాటిలోనూ పార్లమెంట్ స్టేచర్ రాలేదు. ఎస్, ఇది టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక అంశం. అలాగే ఎంపీ క్యాండిడేట్ల విషయంలో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పరిస్థితులపై జరుగుతున్నటువంటి చర్చ. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్, ప్లీజ్ స్టే ట్యూన్.